అలానే హరిదాసులు సంకీర్తనలు చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా గంగిరెద్దులు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ సంక్రాంతి సమయంలోనే మరి వాటి యొక్క విశిష్టత ఏంటమ్మా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టే ఇది వ్యవసాయక దేశం అనుకున్నాం కదమ్మా అందువల్ల వ్యవసాయానికి ప్రధానంగా ఎడ్లని లెక్క చెప్పుకుంటారు ఎందుకంటే ఆవులు పాడికి తర్వాత వాటి వల్ల వచ్చేటటువంటి గోమూత్రం కానీ గోమయం కానీ పంటకి బలంగాను అలాగే ఎడ్లు పొలం దున్నడానికి బండిగా కట్టుకోవడానికి వీటన్నిటికీ ఉపయోగం పడతాయి కనుక దాన్ని పూజించేటటువంటి కాలం ఇప్పటిదాకా కష్టపడ్డాయి కదమ్మా వ్యవసాయం పనులు చేసి అందుకని మనం ఆనందించటమే కాదు వాటికి కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ గంగిరెడ్లను తీసుకొచ్చి ఆడించి వాళ్ళ వాళ్ళు కూడా ఆ గంగిరెడ్ల వాళ్ళు కూడా తమ జీవనోపాధిని ఈ విధంగా సముపార్జించుకుంటారు అది ఒక కారణం ఇక మీరన్న హరిదాసులు అన్నారు వాళ్ళ పేరే హరిదాసులు అంటే విష్ణువుకి సేవకులు విష్ణు సేవకులు కనుక ఈ ధనుర్మాసం అంతా తెల్లవారుజామున లేచి స్వామిని పూజించాలి అనేటటువంటి దాన్ని తెలియచెప్తూ నిద్ర లేపుతారు నిద్ర లేపడం అంటే ఎలా లేపాలి నిద్రలే అండం పద్ధతి కాదు దానికి ఒక మంచి పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో హరి సంకీర్తన చేస్తూ అందరూ అందరూ లేచి మీ మీ కార్యక్రమాల్లో పాల్గొనండి విష్ణు సేవకి బయలుదేరండి ఇది ధనుర్మాసం ఈ వ్రతం చేసుకోండి అని గుర్తు చేయడానికి విష్ణు సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ ఇల్లు ఇల్లు తిరుగుతారమ్మ వీళ్ళు హరిదాసులు